రాజకీయ రాజధాని నెల్లూరులో ఇప్పుడు అధికార పార్టీలో సరికొత్త సమీకరణాలకు తెరలేస్తుందట. మొన్నటి వరకు నీకు నేను, నాకు నువ్వు అన్నట్లుగా వ్యవహరించిన నాయకుల మధ్య ఇప్పుడు అనుబంధం మచ్చుకైనా కనిపించడం లేదట. అందుకు కారణం నెల్లూరులో అకస్మాత్తుగా తెర మీదకొచ్చిన ఓ ఇష్యూనేనట. అధికార పార్టీలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో హైకమాండ్కు నెక్స్ట్ ఏం చేయాలో పాలుపోవడం లేదట. మరి నెల్లూరు జిల్లాలో తలెత్తిన ఆ ఇష్యూ ఏంటి? అధికార పార్టీ నేతల మధ్య అంతరాలకు అసలు కారణమేమిటి? మరి ఆ ఇష్యూకు కూటమి సర్కార్ ఎలా చెక్ పెట్టబోతోంది? గతంలో వైసీపీకి పట్టం కట్టిన నెల్లూరు ఓటర్లు ఈసారి కూటమి పార్టీలను అక్కును చేర్చుకున్నారు. 10-10 అన్నట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ, 1 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూటమి, అందులోనూ టీడీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ప్రజలిచ్చిన ఏకపక్ష నిర్ణయంతో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న టీడీపీకి ఇప్పుడు అంతర్గత పోరు మొదలైందట. అధికార పార్టీ నేతల మధ్య రోజురోజుకు అంతరాలు పెరిగిపోతున్నాయట. దీనికి నెల్లూరు నగరపాలక సంస్థ కేంద్ర బిందువుగా మారటం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు తెరతీసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించింది. నగరపాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్లలో అన్ని సీట్లను వైసీపీ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల పరిధి కలిగిన నగరపాలక సంస్థలో మేయర్ అభ్యర్థిగా అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అభ్యర్థన మేరకు రూరల్ నియోజకవర్గంలోని చింతారెడ్డిపాలెం 12వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన పొట్లూరి శ్రావంత్ని మేయర్గా ఎంపిక చేశారు. అన్నీ సవ్యంగా ఉన్నాయనుకున్న సమయంలోనే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అప్పటి అధికార వైసీపీ మీద తిరుగుబాటు చేశారు. అధికార పార్టీ తనను అవమానిస్తోందని ఆరోపిస్తూ పార్టీ నుంచి బయటికి వచ్చారు. అది అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అప్పటి నుంచే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ధిక్కార స్వరం వినిపించడం మొదలైంది. ఈ పరిణామం కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నుంచే మొదలు కావటం, అప్పట్లో ఆయన అభ్యర్థన మేరకు మేయర్గా ఎంపికైనట్లు పొట్లూరు శ్రవంతి కూడా తాను కోటమిరెడ్డి వెంటే నడుస్తానని ప్రకటన చేయటం జరిగిపోయాయి. కొన్నాళ్లపాటు ఆమె శ్రీధర్రెడ్డి వెంటే నడిచారు. తీరా ఎన్నికల వేడి మొదలైన కొద్ది రోజులకే ఆమె మళ్లీ వైసీపీ గూటికి చేరారు. రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇది కోటమిరెడ్డి వర్గానికి మింగుడు పడని అంశమైంది. ఈ క్రమంలో ఎన్నికలు పూర్తయి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అటు నెల్లూరు జిల్లాలోని 10 స్థానాల్లో ఒకటిగా ఉన్న రూరల్ నియోజకవర్గంలోనూ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో అసలు కథకు అప్పుడే బీజం పడిందంటున్నారు. టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొన్నాళ్లకే నెల్లూరు కార్పొరేషన్లో ఓ భారీ కుంభకోణం వెలుగు చేసింది. కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి ప్లానింగ్ విభాగంలో కోట్లాది రూపాయలు స్వాహా చేశారన్న అభియోగాలు తెరపైకి వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే కోటమిరెడ్డి సహా ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి ఆధారాలతో కూడిన నివేదికలు సమర్పించారు. దీంతో ఆ వ్యవహారంపై విచారణ మొదలైంది. మున్సిపల్ కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసిన వ్యవహారంలో మేయర్ పొట్లూరి శ్రవంతి భర్త పొట్లూరి జయవర్ధన్ రెడ్డితో పాటు వారి అసిస్టెంట్లు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఈ సమయంలో మేయర్ శ్రవంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో నడుస్తానని, ఆయన తన తప్పులను క్షమించాలంటూ అభ్యర్థించారు. అయితే ఆమె విజ్ఞప్తిని శ్రీధర్రెడ్డి లైట్ తీసుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసిన ఎవ్వరినీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేశారు. మరోవైపు ఫోర్జరీ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఫోర్జరీ సంతకాలకు పాల్పడిన వారిలో మేయర్ భర్త సహా పలువురు సూత్రధారులు, పాత్రధారులు అంటూ అభియోగాలు రికార్డయ్యాయి. ఈ క్రమంలో మేయర్ సహాయకుడు శివకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై అరెస్టు చేశారు. మరోవైపు కేసు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మేయర్ భర్త జయవర్ధన్ కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఇదే సమయంలో వారి స్థానాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీలోని ఒకరిద్దరు పావులు కదిపారట. డిప్యూటీ మేయర్గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ పేరు ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది. నెల్లూరు నగరపాలక సంస్థపై సమగ్ర అవగాహన కలిగిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పలుమార్లు కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారట. అంతేకాదు కేసుల నుంచి తప్పించుకోవాలంటే శ్రవంతి మేయర్ పదవి నుంచి తప్పుకోవడం, లేదంటే దీర్ఘకాలికంగా సెలవుపై వెళ్లాలన్న షరతులు విధించారట కొందరు నేతలు. ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయి నేతల దృష్టికి కూడా వెళ్లిందట. ఈ క్రమంలో నెల్లూరు రాజకీయాలన్నీ మేయర్ పదవి చుట్టూ తిరుగుతున్నాయంటోంది టీడీపీ క్యాడర్.
ఇదే సమయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న శాంతి అవినీతి వెలుగు చేసింది. ఆమెను సస్పెండ్ చేయటం ఆ ఇష్యూ రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో నెల్లూరు మేయర్పై చర్యలు తీసుకుంటే సామాజికంగా అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భావనతో దీనిపై ఆచితూచి వ్యవహరించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారట. ఫలితంగా శ్రవంతిని మేయర్ పదవి నుంచి తప్పించాలన్న ఆలోచనకు బ్రేక్ పడిందట. ఈ నిర్ణయం నెల్లూరులోని ఒకరిద్దరు నేతలకు మింగుడుపడని అంశంగా మారిందట. ఎలాగైనా మేయర్ పదవిని పరోక్షంగా తమకు దక్కించుకోవాలనుకున్న ఆశలపై అధినేత నేలు చల్లటంతో కేడర్ మొత్తం అసంతృప్తి వెళ్లగక్కుతోందంటున్నారు. మరోవైపు మేయర్ భర్త జయవర్ధన్ను అరెస్టు చేసేందుకు, ఆమెను పదవీచ్యుతురాలని చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు టీడీపీ అధినేతతో పాటు యువనేతలు కూడా అడ్డు చెప్పారట. ఆ సమయంలో మేయర్ శ్రవంతి నేరుగా యువనేత అపాయింట్మెంట్ కావాలంటూ ఓ మెసేజ్ కూడా పెట్టగా ఆయన స్పందించారట. మేయర్ మెసేజ్లోని అన్ని అంశాలపై యువనేత ఆరా తీసినట్లుగా వచ్చిన సమాచారం కొందరు నేతలకు మింగుడుపడటం లేదట. మరోవైపు నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన ఫోర్జరీ సంతకాల వ్యవహారం, పెండింగ్ సమస్యలపై రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయగా కొందరు కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకోవటం, అక్కడ గందరగోళం నెలకొన్న అంశాలపై అధినేత మరోసారి జిల్లా నాయకులపై సీరియస్ అయ్యారట. మొత్తంగా నెల్లూరు జిల్లాలో ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలపై పార్టీ అధినేత స్థానిక నాయకత్వంపై సీరియస్గా ఉన్నట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.